ఇవాళ క్యాబినెట్ టీఆర్ఎస్ ఎల్పి భేటీ రాష్ట్ర క్యా నిజంగా టీఆర్ఎస్ ఎల్పి భేటీ క్యాబినెట్ భేటీ కదా ఈ క్యాబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో ఏ ముఖ్యమంత్రి క్యాబినెట్ అధ్యక్షతన జరిగినా ఒక బ్రీఫ్ చేయడానికి ఒక మంత్రి వచ్చేది ఇది ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి మీడియాకు వెల్లడించేది కానీ ఇవాళ క్యాబినెట్ సమావేశం ఆయన ఇంట్లో పెట్టుకుంటారు ఆనే ఛాయలు బిస్కెట్లు బాదం పలుకులు తింటారు నాలుగు గంటలు అవోట్ ఇవ్ బుక్కుంటారు ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోతాడు క్యాబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడిందో మంత్రికి తెలియదు ఏం నిర్ణయాలు తీసుకున్నారో ఎవరికి తెలియదు కేసీఆర్ కడుపులు ఉంటాయి అవన్నీ ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంటాయి వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆస్తులు వాళ్ళ కథ రాష్ట్ర క్యాబినెట్ టీఆర్ఎస్ ఆ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు శనివారం నిర్వహించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఏలు పెండింగ్ లో ఉండగా ఒక డిఏ అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది ఎఫ్ఆర్బిఎం చట్టసవరణ రాష్ట్రంలో సిబిఐ విచారణ చేపట్టేందుకు ఇక్కడ సర్కారు అనుమతి తప్పనిసరి అని పేర్కొంటూ చేసే తీర్మానానికి ఆమోదముద్ర వేయనున్నట్టు సమాచారం హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమై డెబ్బై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుంచి ఏడాది పొడవున తెలంగాణ వజ్రోత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం తర్వాత సాయంత్రం తెలంగాణ భవనంలో టీఆర్ఎస్ ఎల్పి మీటింగ్ నిర్వహించనున్నారు అయితే సెప్టెంబర్ పదిహేడులో డెబ్బై ఐదేళ్లలో తెలంగాణ విలీనమైందని చెప్పి చెప్తా ఉన్నారు కదా ఈ డెబ్బై ఐదేళ్ల కాలం కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ దొరలు ఇప్పుడు కేసీఆర్ లాంటి దొరలు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ వారసులు వాళ్ళ తాతలు ముత్తాతలు తెలంగాణ రక్తాన్ని ఎట్లా దాగిరు తెలంగాణ జాతి సంపద ఎట్ల దోషిరు మా మహిళలను మా ఏది అప్పట్లో ఉన్నటువంటి పేద మహిళల్ని నిమ్న వర్గాల బిడ్డల్ని బరివాతల బతుకమ్మ ఆడిచ్చినటువంటి వజ్రోత్సవాల్లో ఇవన్నీ చెప్పాలి కేసీఆర్ చరిత్ర చెప్పాలి